టిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర గ్రానైట్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు ప్రముఖ న్యాయవాది ఉప్పాల వెంకటరమణ గారు మన ఛానల్ కి విచ్చేసి ఉన్నారు గ్రానైట్ పరిశ్రమలో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీ అనుభవం ఏంటి ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలో సుమారు నేను 22 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాను 98 ఆ ప్రాంతంలో ఒక టైల్ ఇండస్ట్రీ పెట్టుకొని ఉండేది అప్పుడు అన్ని టైల్సే ఉండేటి అచ్చంగ క్వారీలంతా కూడా ఎక్స్పోర్ట్ చేయడం కోసం నడుస్తున్న రోజులలో టైల్ ఫ్యాక్టరీలు బహుశా నేను అనుకుంటా 18వ ఫ్యాక్టరీ మాది ఆ రోజు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఏమైందంటే ఎక్స్పోర్ట్ మెటీరియల్ పోతూ ఉంటే రా మెటీరియల్లో కట్టర్ సైజులని వస్తాయి ఈ కట్టర్ సైజుల కోసం ఆ తర్వాత గ్రానైట్ ఇండస్ట్రీ వ్యాప్తం చెందుతూ కట్టర్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయినాయి సో అదంతా కూడా చిన్న క్రమక్రమంగా ఇంతింతయి వట్టుడింతయి తానింతయి నభో వీధి పైన ఇంతయి అనే మాదిరిగా ఒక టైల్ ఇండస్ట్రీ నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు మేము కట్టర్ సైజ్ ఇండస్ట్రీస్కి వచ్చినాము నేను ఒక్కనే కాదు ఖమ్మం జిల్లాలో చిన్న పరిశ్రమ అంటే మొదట్లో నాకు తెలిసి 98-99 ఆ ప్రాంతంలో ఒక 3-4 వేల మంది ఆధారపడే విధంగా పరిశ్రమ ఉండేది సో అదృష్టవశాత్తు అది ఇంత ఇంత వ్యాప్తం చెంది మొత్తం 4-5 జిల్లాలకు విస్తరించి ఇలా అంటే చాలామంది ఏమనుకుంటారంటే తెలంగాణ రాష్ట్రం అనగానే ఉపాధి కల్పించేది సింగరేణి పరిశ్రమ అనుకుంటారు నిజానికి సింగరేణి పరిశ్రమ కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఏదైనా ఉందంటే ప్రముఖంగా ఖచ్చితంగా అది తెలంగాణ గ్రానైట్ ఇండస్ట్రీ మాత్రమే సుమారు ప్రత్యక్షంగా 1 లక్ష మందికి ఉపాధిని కల్పిస్తూ పరోక్షంగా 1 లక్ష మంది దాకా ఉపాధిని కల్పిస్తున్న ఏకైక పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమ సో ఈ పరిశ్రమను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొంత నిర్లక్ష్యం చేయడము ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది సీనరేజ్ ఫీజులు ఏం కట్టకుండా నాకు బాగా గుర్తు 98-99లో మార్టూరు ప్రకాశం అటు సైడ్ పోతే ఏ రకమైన వాళ్ళు పర్మిట్ ఫీజు కట్టేటోళ్ళు కాదు వాళ్ళు కట్టకుండా బాగా అక్రమంగా జరుగుతుంటే ఓవరాల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీరు చూసినప్పుడు వెలికి తీసే మెటీరియల్ ఏమో ఎక్కువ ఉండేది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువ ఉండేది సో అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తెలంగాణ రాష్ట్రం 2014 జూన్2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ 2022 ఏప్రిల్ 22వ తారీఖు వరకు కూడా 2014 ముందు పరిశ్రమలకు ఏ విధంగా మైనింగ్ రాయల్టీ ఉందో ఒక్క పైస బిల్ల కూడా పెంచకుండా మైనింగ్ రాయల్టీని పెంచకుండా తెలంగాణ ప్రభుత్వం క్యారియాన్ చేస్తూ మధ్యలో 1-2 సంవత్సరాలు పోయిన దాన్ని కూడా 40% రిబేట్ని ఇస్తూ ఇవాళ పరిశ్రమకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పరిశ్రమ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకుపోతున్నారు ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అంత శ్రద్ధ ఎందుకు ఉంటుందంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 2001లో ఒక ట్యాగ్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏప్రిల్ 27 జలసౌధలో చర్చలు జరిగినప్పుడు నేను కూడా ఆ రోజు ఉన్నాను స్వర్గీయ జయశంకర్ సార్ ఒక మాట చెప్పినాడు తెలంగాణ ఉద్యమం అంటేనే నిధులు నియామకాలు చాలా ప్రముఖంగా ఉంటాయని చెప్పి అన్నాడు నీళ్లు నిధులు నియామకాలు సో దాంట్లో నియామకాలు అంటే ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఉపాధి కల్పన రంగం ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో వేరే వేరే దేశాలలోకి పోయి భిన్నమైన మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చి వాళ్ళందరికీ మనం 1000 కోట్లు మనం భూమి కానీ ఇతర రాయితీలు కానీ ఇవ్వడం ద్వారా చేస్తే వాడు తిప్పి కొడితే 300-400 మందికి కూడా ఉపాధి కల్పించడు అదే మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఇప్పుడు మిత్రులు రాయల నాగేశ్వరరావు గారు అన్నట్టు చిన్న చిన్న రైతులు కొద్ది కొద్ది లోన్లతో ఏర్పాటు చేసుకున్న ఈ గ్రానైట్ పరిశ్రమలో 100,000 మందికి ఉపాధి కల్పిస్తున్నప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు దీనికోసం మనం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపాలని చెప్పి చెప్పడం మాటలే కాదు నేను ఇంతకుముందే చెప్పినట్టు 2014 జూన్2కు ముందు ఏదైతే రాయల్టీ ఉందో 8 సంవత్సరాల ఇంత సుదీర్ఘ సమయంలో కూడా ఒక్క పైస కూడా ఫ్యాక్టరీలలో రాయల్టీ పెంచకుండా ఉంచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి 1. రెండవది అంతకుముందు 2014 ముందు మిత్రులందరికీ తెలుసు ప్రతి ఫ్యాక్టరీ ఉందంటే బయట ఒకటి జనరేటర్ ఉండేది కరెంట్ ఉండేది కాదు 24 గంటల్లో 1-8 గంటలు కరెంట్ ఉండేది కాదు 15-16 గంటలు వచ్చినా కానీ నాణ్యమైన విద్యుత్ వచ్చేది కాదు ఈ నాణ్యమైన విద్యుత్ క్వాలిటీ విద్యుత్ లేకపోవడం వల్ల విపరీతమైన మోటార్లు గాలిపోతుండేవి ఇటు మోటార్లు గాలిపోవడం మిగతా 7-8 గంటలు డీజిల్ పోసుకొని జనరేటర్ల ద్వారా నడిపితే ఉత్పత్తి వ్యయం పెరిగి పరిశ్రమ అంతా కుదేలయ్యి ఉండే ఇలా పరిస్థితి లేదు
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన కరెంటును ఇస్తున్నాం. ఇవ్వడం ద్వారా ఉన్న జనరేటర్లన్నీ కూడా అమ్ముకొని పరిశ్రమలన్నీ కూడా మంచి ఘాటన పడ్డాయి. మొన్నీ మధ్యనే నాకు తెలిసి 2 నెలల క్రితమే అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు 40% రిబేట్ని ఇస్తూ అంటే కొనసాగిస్తూ, గతంలోనే ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ విధానం ఉండేది, దాన్ని కొనసాగిస్తూ ఒక జీవో ఇచ్చి ఫ్యాక్టరీలను నిలబెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 కొత్త జీవాలను ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టింది. దానివల్ల గ్రానైట్ పరిశ్రమలకు ఇబ్బందులు ఏంటి? ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందమ్మా. ఇదేమిటంటే గతంలో ఉన్న డెడ్ రెంట్లు కానీ, అంటే ఇదంతా క్వారీలకు సంబంధించిన అంశం. నేను ఇంతకుముందు చెప్పిందంతా ఫ్యాక్టరీలది, ఇప్పుడు క్వారీలకు సంబంధించిన అంశం. క్వారీలకు సంబంధించిన అంశంలో డెడ్ రెంట్ పెంచడం, తర్వాత రాయల్టీ ఫీజు పెంచడం, ట్రాన్స్ఫర్ ఆఫ్ లీజులకు పెంచడము, రెన్యువల్కి పెంచడం, ఈ పెంచడం కూడా అమాంతం నాకు తెలిసి 100% నుంచి 200% దాకా అమాంతం పెంచడం జరిగింది. ఇది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? చీఫ్ సెక్రటరీ పేరుతో ఇవన్నీ జీవోలు వస్తాయి కాబట్టి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారిని మొన్నీ మధ్యనే రాయల నాగేశ్వరరావు గారు అన్నట్టు మా జేఏసీ కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి స్పష్టంగా దీన్ని తీసుకొని పోతాం. క్వారీలు మంచుకుంటేనే వాళ్ళకు కొద్దిగా తక్కువకు వస్తేనే మాకు కొంత తక్కువ రేటుకు వాళ్ళు ఇస్తారు. తద్వారానే ఫ్యాక్టరీలు నిలబడతాయి తప్ప క్వారీలు ఖతమైపోతే అల్టిమేట్గా ఫ్యాక్టరీలు కూడా ఖతమైపోతాయి. కాబట్టి ఇక్కడ క్వారీ వేరు ఫ్యాక్టరీ వేరు అనే ఆలోచనతోని కానీ అవగాహనతోని కానీ మేము లేము. మేమందరం కలిసి ఐకమత్యంగా మొదటి దశలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దీన్ని తగ్గించడానికి స్వయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. సేమ్ టైం ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలమ్మా. మన మిట్టి 9 ఛానల్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చింది. గతంలో లేని సంక్షేమ పథకాలు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, అదేవిధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, ఇంకా అనేకం పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టులు లాంటి, కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేసరికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవంతా ఆదాయం లేకుండా ఇవన్నీ కొనసాగించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత పెంచుతూ ఇప్పుడున్నంత అమాంతం 200% కాకుండా కొద్దిగా పెంచుతూ, అంటే ఇప్పుడున్న ఏదైతే పెంచిందో దాన్ని తగ్గించుతూ గతంలో ఉన్న దానికంటే కొద్దిగా పెంచుతూ ఖచ్చితంగా తీసుకొస్తామనే సంపూర్ణమైన విశ్వాసం మాకుంది. ఇంకోటి ఏమిటంటే కొత్తగా పర్మిట్ ఫీజు గతంలో ఉండేది కాదు, అంటే మీరు అడగలేదు కానీ నేను చెప్తున్నాను. పర్మిట్ ఫీజు అనేది ఒకటి ఉంది, కొత్తగా ఏర్పాటు చేసినారు. అది 0.4% అనుకుంటా, ఆల్మోస్ట్ 40%. అది ఖచ్చితంగా పర్మిట్ ఫీజును తీసేపిస్తుంది ఈ ప్రభుత్వము. దానికి మేమందరం బాధ్యత వహిస్తున్నాం. మా జేఏసీగా మేము పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం, దాన్ని తగ్గించుకొని తీసుకొని వస్తాం. సార్, గతంలో ఉన్న మైనింగ్ పాలసీలకి ఇప్పుడున్న పాలసీలకి తేడా ఏంటి సార్? దానివల్ల ఇబ్బందులు ఏంటి? అంటే ప్రత్యేకంగా తేడా ఏం లేదమ్మా. ఒకటి అనూహ్యంగా 100%, 200% పెంచడం ఒకటి. కొత్తగా ఒకటి పర్మిట్ ఫీజు అనేది కొత్తగా ఒకటి ప్రవేశపెట్టినారు. ఆ పర్మిట్ ఫీజు అనేది ముమ్మాటికి ఉండదు, దాన్ని తీసేస్తుంది ప్రభుత్వం. ఈ పెంచిన వాటిని తగ్గించడం కోసం మేము జేఏసీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం, ప్రయత్నం చేస్తాం, తగ్గించుకుంటాం. ఓకే సార్, దీనికి పరిష్కారం ఏంటి సార్? దీని మీద మీరు న్యాయపరంగా ఎటువంటి పోరాటాలు ఏమైనా చేస్తారు? నేను అనుకోవడం మోస్ట్ ప్రాబులీ అవసరం రాదు. రాష్ట్ర ప్రభుత్వమే తగ్గిస్తుందన్న నమ్మకం నాకు, సంపూర్ణమైన విశ్వాసం గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల, అదేవిధంగా పరిశ్రమల శాఖలకు కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు అంటే దీని మీద కొంత చూస్తున్నారు, ఈ జిల్లా మంత్రి అజయ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఏ రకమైన ఆందోళనకు కానీ, ఏ రకమైన అంటే ఇంకేదో ప్రయత్నాలు కానీ చేయకుండానే మేము పరిష్కారం చేయగలమన్న మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇన్ కేస్ అది జరగలేదు అనుకుందాం, మేము అందరం కూడా, నేనైతే 22 ఏళ్లలో నేను తింటున్న ప్రతి మెతుకు గ్రనైట్ నుంచే తింటున్నాను. కాబట్టి ఈ పరిశ్రమను కాపాడుకోవడం కోసం అవసరమైతే నాకు తెలిసి 100%, 200% పెంచడం అనేది కోట్లలో నిలబడుతుందని కూడా నేను అనుకుంటలేను. పక్కన మన పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లనే జరిగినప్పుడు వాళ్ళు కూడా కోర్టును అప్రోచ్ అవుతే వాళ్ళ కొంత రిలీఫ్ దొరికిందని విన్నాము. మేమైతే ఇప్పటికిప్పుడు దాని దిక్కు పోదామని మేము అనుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోతాం, మేము వాళ్ళ సహకారం తీసుకొని చేస్తాం. అనివార్యమైతే అన్ని మార్గాలను వాడుకుంటాం. గ్రానైట్ పరిశ్రమలో మీకు ఇంత అనుభవం ఉంది అంటున్నారు కదా సార్, మీకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి అభివృద్ధికి? సార్, నేను అనుభవం ఉన్నదని నేనేమనలే, మీరే అన్నారు. మా చాలామంది సీనియర్స్ ఉన్నారు, అందరం కలిసి ఐకమత్యంతో కలిసి ప్రయాణం చేసుకుంటూ సమస్యలు ప్రభుత్వంతో ఏ రకమైన సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వంతో పరిష్కారం చేసుకోవడం ఒకటి.
రెండవది ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా విపరీతమైన డెవలప్మెంట్స్ వస్తున్నాయి. మా వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. మేము గతంలో అంత ఏదో ఒక రెండు మూడు ఎకరాల వ్యవసాయం ఉన్నప్పుడు రెండు ఇడ్లు వేసుకొని పనిచేసినట్టే చేస్తున్నాం తప్ప మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని కూడా అందిపుచ్చుకొని, ఉదాహరణకు మిత్రులు కొంతమంది చైనాకు పోయి చైనాలో ఎట్లా వేస్టేజ్ని తగ్గించుకుంటున్నారని చెప్పి కొంతమంది స్టడీ చేసినారు. వాటన్నిటిని కూడా చేసుకొని కొత్త కొత్త మిషనరీ ఏదైతే వస్తుందో వాటి సహకారం తీసుకొని వేస్టేజ్ని తగ్గిస్తూ నాణ్యతను పెంచుకుంటూ ఇంటర్నేషనల్ మార్కెట్లో మేము అంటే పోటీలో నిలబడే స్థితికి రావాలని చెప్పి ఆ విధంగా మేము ముందుకు పోతాం సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్.